ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి, జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి. కుటుంబానికి ఆత్మీయతను పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ మంచాల ప్రసాద్, 31వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి. స్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీమూర్తులకు, వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాసవి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. బోగోలు కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం కూలిపోవడం చాలా బాధాకరమని జనసేన పార్టీ కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ తెలిపారు. కూలిన రథాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి ప్రస్తుతం ఉన్న పాలక మండలి క్షమాపణలు చెప్పాలని, తక్షణం ఈ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య, నాయకులు అల శ్రీనాథ్, సీనయ్య, అమిరిశెట్టి సుధాకర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ విధమైన దుర్ఘటనలు జరగడం, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి రథం తగలబడకపోవడం కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడి నుంచే మొదలుపెట్టి టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట రథాన్ని తగలబెట్టడం జరిగింది. అదేమంటే ఇక్కడ ఒక పిచ్చివాడు తగలబెట్టాడని చెప్పి నిరూపించి దాన్ని ఒక కేసును కొట్టేయడం కూడా జరిగింది. దాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జరిగిండే కాదు. ఈ కొండ బిట్రగుంటలోనే మొదలైన ఈ రథ దహనం కాండ ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించి అన్ని చోట్ల విచ్చలవిడిగా తగలబెట్టడం జరిగింది. ఇది హిందూయిజంతో కాకుండా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టేసి కొత్త రథాన్ని అని తయారు చేశారు. ఆ రథం ఏ విధంగా టెక్నికల్ గా ఎంతవరకు అది సమంజసంగా ఉందో, ఎన్ని విధాలుగా టెక్నికల్ గా టెస్ట్ చేశారో లేదో తెలియదు. కానీ దాని కింద చొప్పలు పెట్టే వాళ్ళు, మాకున్న సమాచారం ప్రకారం ఆ చొప్పలు పెట్టే వాళ్ళ నిర్లక్ష్యం వలన, చేతగాని వాళ్ళ వలన ఈరోజు ఈ రథం కుంగిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంతో దురదృష్టకరం. కాకపోతే ఒక అదృష్టవశాత్తు మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల మూలంగా ఈరోజు ఎవరు చనిపోకపోవటం, ఈ విధంగా ఏ విధమైన ఎవరికి దెబ్బలు కూడా తగలకుండా ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఎంతో మంది కోరికలతో వస్తారు. ఇలాంటి అపశృతులు జరిగితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, ప్రజల యొక్క నమ్మకాలు దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకొని పాలకపక్షం ఎట్టి పరీక్షలో దీనికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ మళ్ళీ వెంటనే అంతంత త్వరలో ఈ రథాన్ని మళ్ళీ పునర్నిర్మించి మళ్ళీ ప్రక్షాళన చేసి ఈ ఏ విధమైన మన ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకొని మళ్ళీ యథాస్థానంగా ఈ కొండ బిట్టగుండ యొక్క ప్రత్యేకతని, ప్రఖ్యాతని ముందు అందరికీ నిరూపించే విధంగా, ప్రజల్లో ఒక మనోభావాలు దెబ్బతినకుండా అందరికీ నమ్మకం కలిగించే విధంగా పాలకపక్షం మళ్ళీ చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9009736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.